ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్స్ అన్ని మీరు ఆదరిస్తున్నందుకు. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి మన విలేజ్కి వెళ్తున్నాం. సో దారిలో కొద్దిసేపు ఎంజాయ్ చేస్తూ ఈ ట్రిప్ని ఏమంటారు లాంగ్ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. దారిలో కొన్ని గార్డెన్స్ ఉన్నాయి, టమాటా గార్డెన్స్, తర్వాత బంతి పువ్వులు, పట్టుపురుగులు, తర్వాత ఒక దగ్గర మనకు పైరు, కొండలు, చాలా ఆహ్లాదంగా ఉంది. ఆ ప్లేసెస్ అన్ని కూడా వన్ బై వన్ చూస్తూ పోదాం. వచ్చింది మీరు కూడా లాంగ్ డ్రైవ్ ఈరోజు అనమాట. ఈరోజు పెద్ద కంటెంట్ అయితే ఏం లేదు, జస్ట్ నేచర్ని మాత్రం ఎంజాయ్ చేసేలాగా ఉంది. సో ఒకవేళ నేచర్ ఇష్టం లేని వాళ్ళైతే జస్ట్ స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమో, అందుకని ముందే చెప్పేస్తున్నాను. చూసారా, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:00 అవుతుంది. ఇప్పుడు చాలా క్లైమేట్ అయితే చూసేదానికి చాలా బాగుంది. ముఖ్యంగా నాకు చూసారా లెఫ్ట్ సైడ్లో కొండ కింద టెంకాయ చెట్లు, అక్కడే కొంత ఒక్కొక్క దగ్గర మనకు ఒక చిన్న లేక్ లాగా ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. సో మనం ఒక పర్టికులర్ ప్లేస్కి రీచ్ అయ్యాం. ఇక్కడ ఎందుకో టీ తాగాలనిపించింది. సో నాతో ఒక మా రిలేషన్ అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి చాలా టీ చాలా టేస్ట్గా పెడుతుంది. నేను ఇంతవరకు అయితే అమ్మాయి టీ లాగా ఇంతవరకు నా లైఫ్లో ఎక్కడా టీ తాగలేదు, అంత బాగా పెడుతుంది. కేవలం అల్లం మాత్రం వేస్తుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో తను కూడా మాతో వచ్చింది ఈరోజు. సో నాకు ఇష్టం అని చెప్పి ఫ్లాస్క్లో తీసుకొచ్చింది తను. నార్మల్గా నేను కూడా తీసుకెళ్తూ ఉంటాను, ఎందుకంటే మనం బెంగళూరు నుంచి మా ఊరికి వెళ్ళే దారిలో అయితే ఎక్కడ కూడా టీ అస్సలు బాగుండవు, అందువల్ల ఎప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసి తీసుకెళ్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం ఎంఐ మాతో వచ్చింది కాబట్టి తను తీసుకొచ్చింది ఫ్లాస్క్లో. చాలా బాగుంది, నేనైతే 2 times తాగాను. కానీ ఆ పర్టికులర్ ప్లేస్లో అయితే చిన్నగా వర్షం పడుతూ ఉంది, చాలా చిన్నగా, అంటే మన కెమెరా కూడా క్యాప్చర్ చేయలేని విధంగా చాలా లైట్గా, అంటే పడకుండా వర్షం పడుతుంది. క్లైమేట్ అంతా కూడా జిల్జిల్గా ఉంది. తర్వాత ఆ చుట్టూ సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు అబ్బాయి టచ్ చేసి వచ్చిన ట్రీ వచ్చి సెన్సిటివ్ ప్లాంట్ అంటాం కదా, అదనమాట. చూసారా, అలా టచ్ చేస్తే అది ముడుచుకుంటుంది, అది సెన్సిటివ్ ప్లాంట్. ఈ ప్లాంట్ గురించి మీలో ఎంతమందికి తెలుసు, ఈ విధంగా టచ్ చేయడం వల్ల మన పిల్లలకి జ్ఞాపక శక్తి ఎక్కువ పెరుగుతుందని విన్నాను. కానీ అది మనకి ఎక్కడ అందుబాటులో ఉండవు, ఎక్కువ విలేజెస్గా వెళ్తే మాత్రం ఉంటాయి. కానీ మన గార్డెన్లో కూడా ఒక పాట్లో ఉంది. నేనైతే ఎప్పుడైనా పాట్స్కి వాటర్ పోసేటప్పుడు పూజీనో ప్రణవనో అలా తాకిస్తూ ఉంటాను. అది మరి రియల్గా పెరుగుతుందా లేదా అని నాకైతే తెలియదు, కానీ టచ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ సెన్సిటివ్ ప్లాంట్ ఉంది, ఇంకా పాప బాబు కూడా ఇద్దరు కూడా టచ్ చేస్తూ ఉన్నారు. ఈ పాప అయితే చాలా హైపర్ యాక్టివ్. చూసారా ఎంత బాగుందో కదా, నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక దారిలో కుక్క కూడా వెంబడబడింది పాపని. చూసారా చాలా యాక్టివ్ అనమాట, ఒక్క సెకండ్ కూడా నిలుచుకోలేదు, కూర్చోలేదు అనమాట, ఎప్పుడు కూడా ఆడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పాప గురించి చెప్పాలంటే తను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. అది నిజంగా ఒక మ్యారథాన్ లాగా జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో 3 feet height గ్రిల్ కూడా ఉంది. ఆ గ్రిల్ మీద నుంచి ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది, మోకాలు వంగినట్లు పడిపోయింది అనమాట. పక్కన ఉన్న షాప్స్ వాళ్ళందరూ కూడా వచ్చి బిడ్డను తీసుకొచ్చి పైకి వచ్చారు. అదే సమయంలో యాక్చువల్గా పాపకి అన్నం పెడుతూ వాళ్ళమ్మ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది. పాప మరి పెద్దదే కదా, చిన్నదేం కాదు కదా. కాకపోతే లోపలికి వెళ్ళే సమయంలో ఈ పాప బయట వచ్చి గ్రిల్ ఎక్కేసి బయట స్లిప్ అయిపోయి పడిపోయింది. ఎప్పుడు గ్రిల్ మీద ఆడుతూ ఉంటే కూడా వాళ్ళు తిడుతూ ఉండేవాళ్ళంట, ఎప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకుండేవాళ్ళు. ఆ రోజు బ్యాడ్ లెక్ అనుకుంటా పైనుంచి కింద పడిపోయింది. సో మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా, పైనుంచి ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కింద పడినప్పుడు కేవలం ఒక స్క్రాచ్ కూడా పాప ఒంటి మీద పడకుండా పాప హ్యాపీగా లేచి వచ్చింది అంటే
నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడప్పుడు ఎక్కడైనా మన వీడియోలో చూసుంటాం అలాంటిది మన పాపకి ఇలా అయింది అంటే నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు అయితే నిజంగా ఆల్మోస్ట్ చాలా ఏడుపు వచ్చేసింది నాకు, పాపకి ఏదైనా జరుగుంటే ఎలా అన్నట్టు అనిపించేసింది. తర్వాత కింద ఉన్న బేకరీ వాళ్ళు ఎవరు పైకి తీసుకొచ్చితే పాప హ్యాపీగా నడిచి వచ్చేసింది అనమాట. చిన్న స్క్రాచ్ కూడా పడలేదంటే నిజంగా ఒక ఏమంటారు, దేవుడు అలా చేశాడేమో, చిన్నపిల్లలకి ఏం కాకుండా చేశాడు అని అనిపించింది. తర్వాత ఆ రోజు వాళ్ళ ఇంట్లో మంచం మీద నుంచి కింద పడి కొంచెం దెబ్బ తగిలించుకుంది. జస్ట్ 1 ఫీట్ హైట్ మంచంలో, చూసారా ఎంత విచిత్రంగా ఉంది కదా అది. అది వింటుంటే తర్వాత నాకు వాళ్ళ అమ్మ చెప్పిన రోజు ఆ రోజే వెళ్ళి పాపను చూడాలనిపించి వెంటనే వెళ్ళి పాపను చూసి వచ్చాను. ఎందుకైనా మంచిదని పాపను తీసుకెళ్ళి అని టెస్టులు కూడా చేయించి ఎక్స్రే అంతా తీపించారు. కానీ డాక్టర్ చెప్పాడు ఏమైందని పాపను తీసుకొచ్చారంటే ఇలా పై నుంచి పడిపోయింది సార్, అందువల్ల అంటే ఏం కాలేదు, పాపకి ఏమైనా చిన్న స్క్రాచ్ కూడా లేదు, సో లోపల కూడా ఏం కాలేదు, బాగుంది అని చెప్పి పంపించాడు. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా దేవుడు చిన్నపిల్లల్ని ఈ విధంగా చూస్తాడా అని అనిపించింది అనమాట. ఇది పాప స్టోరీ. ఇక్కడ మనం టమాటా గార్డెన్లోకి వచ్చాం. ఇంతవరకు మీరు చూస్తూ వచ్చారు నేను చెప్పిన మాటలు వింటూ. ఈ పాప చూసారా ఇక్కడ కూడా ఒక సెకండ్ కూడా ఊరికే ఉండదు. ఇందాక కూడా బంతిపూల తోటలో పడిపోయింది. వాళ్ళ అమ్మకైతే ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోయింది ఈ అమ్మాయిని హ్యాండిల్ చేయడం. ఒకరోజైతే నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉంది, ఇక వంట రూమ్లోకి వెళ్ళి ఆయిల్ వేడిగా ఉన్న ఆయిల్ అయితే భయపడాల్సి వచ్చిందేమో, చల్లగా ఉన్న ఆయిల్ తీసుకొని ఎత్తుకురావడంలో నెత్తి మీద పోసేసుకొని తర్వాత పిండి పోసుకొని సబ్బులన్నీ తీసేసి అలా గందరగోళం చేసేసిందంట ఒక 5 మినిట్స్లోనే. అక్క నీతో 5 మినిట్స్ మాట్లాడిన దానికి నాకు ఎంత పని ఇచ్చిందో తెలుసా అంటే తను బాధపడుతూ ఫోన్ చేసింది. ఇవన్నీ పోతే ఒక ప్రాబ్లం లేదక్క, ఇక ఆయిల్ అంతా అమ్మాయిని రుద్దడానికి నాకు 1 డే పట్టింది అని చెప్పింది. సో మనం ఇక్కడ పట్టు పురుగులు అని చెప్పాను కదా, దాని దగ్గరకు వచ్చేసాం. ఇవి లోపల ఉంటాయంట, అవి లోపల మనకు పట్టు శారీస్ చేయడానికి తీగలు తీగలుగా పెడతాయనుకుంటా, నాకు అంత కరెక్ట్గా తెలీదు. సో లోపల ఎలా ఉందో ఒకసారి కట్ చేసి చూపించమని చెప్పాను. సో లోపల కట్ చేసి చూద్దాం ఎలా ఉంది పట్టు పురుగు అనేది. మనం ఎప్పుడు ఫొటోస్లో చూడటమే కానీ నేను డైరెక్ట్గా లైవ్లో చూడడం అయితే పట్టు పురుగుని ఈరోజే చూశాను. దారిలో వెళ్తూ ఉంటే ఒక చోట ఉండింది. యాక్చువల్గా ఇది వాళ్ళకి చిన్న షాప్ ఉంది, వాళ్ళు ఏదో అట్లా కులికిస్తే తెలుస్తుందంట లోపల ఆ పురుగు ఉందా లేదా అని చెప్పి. దాన్ని మనం కట్ చేసినట్లయితే లోపల అది ఉంటుంది అని చెప్పి నేను కట్ చేసి చూపించమన్నాను ఎలా ఉంటుంది చూద్దామని. ఒకటి కట్ చేశాడు అందులో లేదంట, చూసారా ఖాళీగా ఉంది అని చెప్పి ఇంకొకటి తీసుకొచ్చి చూపిస్తానని చెప్పి మనకు కోసి లోపల ఎలా ఉందో కూడా వాళ్ళు చూపించారు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేసి. సో ఇద్దరు కట్ చేస్తున్నారు, ఎవరికి ఆ పురుగు వస్తుందో ఆ పట్టు పురుగు అనేది చూద్దాం. సో ఈ ఇతను చేసిన అందులో పట్టు పురుగు వచ్చింది. సో దాన్ని తీసి చూపిస్తాడట, చూసారా ఈ విధంగా ఉందన్నమాట. ఇది చుట్టూ కూడా గూడులాగా కట్టుకొని ఉంటుంది అన్నమాట. సో మీలో ఎంతమందికి తెలుసు, నేనైతే ఫస్ట్ టైం చూశాను. తర్వాత మనం ఇక్కడ చూసారా ఈ పాప చేతిలో జ్యూస్ బాటిల్ ఉంది కదా, అది అసలు మాకు తెలియదు. అక్కడ షాప్ ఉంది కదా, ఆ షాప్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టిన బాటిల్ ఎత్తుకొచ్చేసింది. మేము గమనించలేము, ఆ షాప్ వాళ్ళు కూడా గమనించలేదు. తర్వాత కారులో ఎక్కేటప్పుడు చూస్తే అన్నయ్య నువ్వు కొనిచ్చావా అని అడిగింది అమ్మాయి. లేదమ్మా అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఆ కారులో దిగి ఆ బాటిల్కి డబ్బులు ఇచ్చేసి వచ్చింది అనమాట. సో అంత అల్లరి పనులు చేస్తూ ఉంటుంది. సో నేను చెప్పాను కదా ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది ఒక దగ్గర అని చెప్పి. ఆ పర్టికులర్ ప్లేస్కి మనం వచ్చేసాం ఇప్పుడు. అక్కడైతే లొకేషన్ అయితే అద్దరిపోయింది, అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉండింది. కానీ నేను ఆ సౌండ్ కూడా ఆ ఎఫెక్ట్ కూడా తీయలేదు, ఆ బోరు వాటర్ వస్తూ ఉన్నది. సో మీరు అలాగే ఎంజాయ్ చేయండి ఆ ఎఫెక్ట్ని. వినారా ఆ వాటర్ గలగలలు ఎంత బాగున్నాయో. ఇక్కడి నుంచి చూడండి ఎదురుగా కొండ, చుట్టూ పచ్చదనం, ఎంత బాగుందో కదా. నాకైతే ఇక్కడి నుంచి రాగుద్దవ్వలేదు. ఆ గనిం ఉంది కదా మధ్యలో, గనిం మీద చాలా దూరంగా వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపించింది. సో మా వారిని రిక్వెస్ట్ చేసి ఆల్మోస్ట్ 1/2 అవర్ ఇక్కడ మేము స్పెండ్ చేసాం. ఇక అక్కడ వాటర్ సౌండ్ వింటూ చాలా గాలి ఎక్కువగా ఉంది. సో ఆ గాలి, ఆ పచ్చదనం, ఆ వాటరు, అవన్నీ దూరంగా కొండలు అవన్నీ చూస్తుంటే నిజంగా
ఏమంటారు, ఒక ఆహ్లాదమైన ఒక వాతావరణంలో మంచి థ్రిల్లింగ్ గా అనిపించింది ఇక్కడ చూస్తున్నంత సేపు కూడా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నాం కదా, అక్కడ గాలి గాలి ఏదైతే ఎక్కువ గాలి వస్తుందో ఆ గాలి కూడా పచ్చని పైరు వాసన వస్తుందన్నమాట. మీలో ఎంతమందికి ఆ పచ్చని పైరు వాసన మీకు తెలుసు? మోస్ట్లీ సిటీస్ లో ఉండే వాళ్ళకి అంత తెలియకపోవచ్చు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఆ పచ్చ పైరు గాలి అంటాం కదా, ఆ గాలి అయితే ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఆ వాసన పీల్చుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఎంతమందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది చూసారా? నేను ఇక్కడ ఇలా పచ్చదనంలో వచ్చేసరికి నేను చాలా చిన్నపిల్లని అయిపోతాను చూసారా. నాకు అసలు ఆ గని మీద పరిగెత్తాలన్నంత కోరిక వచ్చేసింది అన్నమాట. ఆ చుట్టూ చూస్తూ ఉంటే నేనైతే అక్కడి నుంచి రాబుద్ది అయితే అవ్వలేదు నాకు చూసారా. చిన్నపిల్లలాగా అయిపోతాను నేను ఈ చుట్టూతో పచ్చదనంగా చూసినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, బ్యాలెన్స్ వీడియో అంతా కూడా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇంతవరకు నా వాయిస్ విని విని మీకు బోర్ కొట్టేసి ఉంటుందేమో, ప్రశాంతంగా మీరు ఆ రోడ్ జర్నీ తర్వాత చుట్టూ పక్కన పచ్చ పొలాల్లో వెళుతున్న జర్నీ అంతా మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఒకవేళ బోర్ కొట్టినా కూడా చెప్పండి, ఇంకొకసారి ఇలాంటి వీడియో లోడ్ చేయకుండా ఇంకేదైనా బెటర్గా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఒకసారి ఎంజాయ్ చేయండి ఆ వీడియోని కూడా.